గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రకటించినటువంటి అవార్డులలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు కూడా అవార్డులు వచ్చాయి. తెలంగాణ ఉంది, కేరళ ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్ కూడా ఉంది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఈ అవార్డులను అందుకోవడం జరిగింది. మన రాష్ట్రానికి అవార్డులు ఎక్కువ వచ్చినటువంటి మాట వాస్తవం. ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి విషయం కూడా వాస్తవమే. ఇదేదో కేసీఆర్ యొక్క పనితీరుకి, కేసీఆర్ యొక్క పాలనకి, కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల యొక్క అమలుకు సంబంధించినటువంటి విషయంలో అవార్డులు వచ్చినట్టుగా టిఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ ఏ అవార్డు కూడా కేసీఆర్ పాలన మీద ఇచ్చింది కాదు, పరిపాలన మీద ఇచ్చింది కాదు, ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల యొక్క అమలుకు సంబంధించినటువంటి విషయంలో గ్రామానికి పొందినటువంటి అవార్డు ఎంత మాత్రం కూడా కాదు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నగరాల నడుమ పోటీ ఉండాలని, గ్రామ పంచాయతీల నడుమ కూడా పోటీ ఉండాలని, దాంతోపాటు గ్రామీణాభివృద్దిలో పట్టణాభివృద్దిలో కేంద్రం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు అమలుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం నేరుగా 73-74 రాజ్యాంగ సవరణ తర్వాత విధులు నిధులు నేరుగా ఆ గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఆ గ్రామ పంచాయతీల యొక్క పనితీరు, పరిపాలన, అక్కడ ఉన్నటువంటి అధికారి, ఎన్నికైనటువంటి సర్పంచ్ యొక్క పాలన పరిపాలన పైన, కింది స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన ఇచ్చినటువంటి ఒక అవార్డుగా నేను పేర్కొంటా ఉన్నా. ఆ ప్రకారంగానే జాతీయ స్థాయిలో అవార్డులు ఎంపిక జరిగింది, ఆ ప్రకారంగానే ఇచ్చారని చెప్పని మనవి చేసుకుంటూ ఈ అవార్డులు ఆ సర్పంచుల యొక్క పనితీరుకి, అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క పనితీరుకి, వీటిని సమన్వయం చేసినటువంటి డిఆర్డీఏకి సంబంధించినటువంటి, కలెక్టర్కి సంబంధించినటువంటి పనితీరుకి అద్దం పడుతుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా.